అధిక బరువు స్థూలకాయంతో బాధపడే వారికి గర్భం ధరించడం కష్టమనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. ఒకవేళ గర్భం ధరించినా అది నిలవదని మధ్యలోనే గర్భస్రావం జరిగిపోతుందని అనుకుంటారు. ఈ నమ్మకంలో కొంతమేరకు వాస్తవం ఉందంటారు నిపుణులు. బరువు పెరుగుతున్న కొద్దీ సంతాన సాఫల్యత క్రమంగా తగ్గుతూ వస్తుందని చెబుతారు డాక్టర్లు. అధిక బరువు స్థూలకాయంతో ముడిపడిన సంతాన రాహిత్యం గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఒబెసిటీ తోటి బీపీలు, ఈ డయాబెటీస్ రావడాలు, కొలెస్ట్రాల్ పెరగడాలు, ఇవన్నీ హార్ట్ అటాక్లు, ఈ ప్రాబ్లమ్స్ ఎలాగో ఉండే ఉంటాయి. ఇన్ఫర్టిలిటీ కూడా ఒబెసిటీ తోటి అసోసియేషన్ ఉంది. ఎలా అంటే బేసికలీ హార్మోన్స్ ద్వారా. హార్మోన్స్ అనే కాదు, ప్రతి మగవాళ్లలోనూ ఆడవాళ్లలోనూ హార్మోనల్గా ఆడవాళ్ళలో యూట్రస్ పైన కూడా యాక్ట్ చేస్తుంది. ఒబెసిటీ అనేది కొత్తగా రీసెర్చ్ చెప్తుంది ఏంటంటే అదొక ఇన్ఫ్లమేషన్. సో ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమవుతుందంటే ఈ హార్మోన్స్ ఇది అయిపోయి ఇంబ్యాలెన్స్ వచ్చేసి ఎగ్ ఉత్పత్తిని ఎఫెక్ట్ చేయడం, ప్లస్ ఆ ఎంబ్రియో యూట్రస్ అతుక్కోపోకుండా ఒబెసిటీ వల్ల వచ్చే ఈ మాల్ హార్మోన్స్ వల్ల, ఎడిపోకైన్స్ అంటారు, వీటి వల్ల కూడా ఈ ఎంబ్రియో యూట్రస్లో అతుక్కోదు. సో ఈ ఒబెసిటీ వల్ల ఏమవుతుందంటే బేసికల్లీ ఈ ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. అంటే మన బాడీలో ఇన్సులిన్ ఉంటుంది కానీ సెల్స్ దాన్ని రికగ్నైజ్ చేయవు. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ ఇన్సులిన్ బ్లడ్ గ్లూకోజ్ పైన యాక్ట్ చేయకుండా గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి మేల్ హార్మోన్స్ ఆడవాళ్ళలో ఎక్కువ అవుతాయి. అంటే టెస్టాస్టెరాన్ ఎక్కువ అవుతుంది. ఈ పీసీఓడీ వాళ్ళకి ఈ టెస్టాస్టెరాన్ హార్మోన్స్ ఎక్కువ అవ్వడం వల్ల వాటి బ్యాడ్ ఎఫెక్ట్స్ గుడ్డు పైనే కాదు, మనం కాస్మెటికల్లో కూడా చూస్తుంటారు మీరు. పీసీఓడీ వాళ్ళకి ఈ లోవర్ చిన్ పైన, అప్పర్ చిన్ పైన మీసాలు రావడం, ఒళ్ళంత హెయిర్ ఉండడం, మగవాళ్ళలాగా బాల్నెస్ రావడం, మొటిమలు రావడం, ఇవన్నీ టెస్టోస్టెరోన్ ఎఫెక్ట్స్. ఈ టెస్టోస్టెరోన్ ఎందుకు వచ్చింది ఎక్కువ అంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చింది. సో ఇదంతా ఒక విషస్ సైకిల్. అండ్ ఈ ఒబిసిటీ పీసీఓడి ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ ప్రెగ్నెన్సీ అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండకపోవచ్చు. అండ్ వీటన్నిటికీ తగ్గుముఖం పట్టాలి అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈస్ బ్లూస్. మీరు బాడీ వెయిట్ తగ్గించుకోవాలి డైటింగ్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా.